పట్టణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన రివ్యూలో రాష్ట్రంలోని ఐఐటీల వసతులు, సిబ్బంది కొరతపై సీఎం ఆరా తీశారు. ఐఐటీలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తామని సీఎం పునరుద్ఘటించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్గ్రేడ్ చేయాలన్న సీఎం సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశాలిచ్చారు. అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్న ఆయన 100 నియోజకవర్గాల్లో ఐటీఐలు ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.